மதுவே, காபி. ఏమండి మీకు తెలుసా పాప రాధ వాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నారట ఛే దుర్మార్గుడు రాధ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది నాకు జాలేసి ఇక్కడే ఉండమన్నాను ఏమండి ఎలాగైనా పాపం రాధకి న్యాయం జరిగేలా చూడాలండి ఈ విషయంలో మీ హెల్ప్ కూడా కావాలి ఏమో బాబు నేను మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలి మా వారు సాక్షాత్తు శ్రీరామచంద్రులు రాధా నీ ప్రాబ్లం ఏంటో మా ఆయనతో డీటెయిల్గా చెప్పు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను పెళ్ళైన క్షణం నుంచి భర్తే సర్వస్వని నమ్మిన వెర్రిదాన్ని ఆయన ప్రేమాభిమానాలు నిజమని నమ్మిన పిచ్చిదాన్ని కానీ అదంతా నాటకమని తేలిపోయింది నేను దైవంగా భావించే నా భర్త నన్ను దారుణంగా మోసం చేశాడని ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కాపురం కూడా చేస్తున్నాడని తెలిసిపోయింది వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నాను కానీ నిజమేమిటో ఆ మగ మహారాజు నోటి వెంటే విని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందామనుకున్నాను మాధవి నీకు తెలుసుగా ఈ దేశంలో ఆడిది ఏమైనా పంచుకుంటుంది కానీ తన పసుపు కుక్కల్ని మాత్రం పంచుకోలేదని నాకు అర్థం కాని విషయం ఒకటే ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది భారీగా నా తప్పేనా ఉందా లేక ఆయనకి నా మీద మనసు తీరిపోయిందా నేను ఎందుకు ఇలా చేశానో తెలుసా మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం మీరు నేనే రాధ భర్తని లేదు మాధవి ఇది నిజం నేను చెప్తానమ్మా వాడు సరదాకో సరసాలాడ్డానికో రెండో పెళ్లి చేసుకోలేదు రాధ తండ్రి ప్రాణాలు కాపాడడానికి మా నాన్న ప్రాణాలు కాపాడడానికి ఈయన రెండో పెళ్లికి సంబంధం ఏంటండి సంబంధం ఏమిటా ఆ రోజు మీ నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారని ఆపరేషన్ కి 100,000 రూపాయలు కావాలని ఆ డబ్బు పంపించకపోతే అతను ప్రాణాలు పోతాయని ఆ డబ్బు ఎలాగైనా పంపించమని నువ్వు ఫోన్ చేస్తే తన దగ్గర ఉన్న ఆఫీస్ డబ్బు 5 లక్షల రూపాయల నుంచి 100,000 రూపాయలు పంపించేశాడు ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడి మిగిలిన 4 లక్షల రూపాయలు దోచుకుపోయారు అర్జెంట్ గా ఆఫీస్కి 5 లక్షలు కట్టకపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆ పరిస్థితుల్లో తప్పక డబ్బు సంపాదించడానికి రెండో పెళ్లి తప్ప వేరే మార్గమే లేదు అన్నయ్య డబ్బు కోసం వాడు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నం చేశాడమ్మా అప్పు కోసం వాడు తిరగని చోట్లేదు అయినా ఆఫ్టర్ ఆల్ మధ్యతరగతి మనిషికి హఠాత్తుగా 5 లక్షల రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది పోనీ నువ్వు చెప్పు ఈలోగా నెల రోజుల పాటు భర్తగా నటిస్తే 10 లక్షలు ముట్ట చెప్తానన్న మాధవి కనిపించింది మొదట్లో వాడు ససేమిరా ఒప్పుకోలేదు నా ప్రోద్బలం వల్ల గచ్చంతరం లేక నా బలవంతం వల్ల ఈ నాటకం ఆడేది ఆయన అవసరం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికైనా వెనకాడాడన్నమాట ఆయన దృష్టిలో పెళ్లి భార్య అన్న మాటలకి విలువ లేదన్నమాట పెళ్లి గురించి దాని విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా అవసరమైతే 10 లక్షల కిరాయి పారేసి 10 రోజుల కిరాయి మొగుడుగా నటించే వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయలేదా అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తకి అవసరం తీరిపోయాక విడాకులు ఇచ్చేయాలని అనుకోలేదు నేను మొదట తెలివి తక్కువగా అలా ఆలోచించిన మాట నిజమే కానీ తాళి కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ఆరాధించాను అది ఇప్పుడు అప్పుడు నీ అవసరం కిరాయి మొగుడు వాడు అవసరం 5 లక్షలు అన్ని సవ్యంగా జరుగుతాయని అనుకున్నాడు పరిస్థితులు ఎదురు తిరిగేసరికి ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోయారంటే నేను నమ్మను డబ్బు కోసం వేసిన ప్లాన్ లో అందమైన అమ్మాయి దొరికేసరికి లొంగిపోయారు అబద్ధం అందానికి లొంగిపోయే చపలత్వమే నాకుంటే తాళి కట్టిన మొగుడిగా తన మీద సర్వ హక్కులు ఉన్నా శోభనం గదిలో కనీసం తాకారేమో మాధవి అడుగు చెప్పు మాధవి ఆ మంచితనానికి కరిగిపోయే కదండి నన్ను తాకనివ్వకుండా నాటకాడుతున్నా నేను మీకు లొంగిపోయింది ఇందులో అబ్బాయి దోషం ఏమీ లేదు చిలకా గోరంకల్లాగా కలిసి కాపురం చేయవలసిన కొత్త దంపతులు
కనీసం ఒక్క మంచం మీద కూడా కలిసి ఉండటం లేదని అనుమానం వచ్చి మీ కాపురం చక్కదిద్దటం కోసం కోయవాడి దగ్గరికి వెళ్లి మందు తీసుకొచ్చి ప్రసాదంలో కలిపి మీకు ఇచ్చాను ఆ మందుతోనే మీరు ఒకటయ్యారు అలాగే కాంట్రాక్ట్ ప్రకారం నెల రోజుల తర్వాత నీకు విడాకులు ఇవ్వాల్సినటువంటి మనిషి శారీరకంగా కూడా మీరు ఏకమయ్యారు కాబట్టి నీకు ద్రోహం చేయకుండా నిన్ను వదిలేయకుండా మానసికంగా నలిగిపోతూ ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు మీరెంత మంచివారో నాకు తెలిసినా మీరు ఎందుకు ఇలా చేశారో నేను ఊహించలేకపోయాను మీ నోటి ద్వారా నిజం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చిన నేను తట్టుకోలేక కాఫీలో విషయం కలుపుకుని నన్ను క్షమించండి రెండిళ్ళ పూజారి ఏంద్రవ్ గట్ల చెంటల్లా కూకుని ఓ ఫిగర్ అయితుంటివి రాధా ఇషన్ దాగిందనుకున్నావు లేలేలే మా బిచ్చపతి గారు కప్పులు మార్చిండు మరైతే ఇషం ఎవరు దాగిండ్రా నువ్వు ఏమ్రా బిచ్చపతి నేను కప్పు మార్చానన్న విషయం తెలియక పాపం రాధ తనే స్వయంగా మొగుడికి విషం ఇచ్చింది గది కథ చూసినవంటే ముసలి ఇద్దరు పెండ్లములు ఉన్నారు కదా రెండు గిలాసులు పాలు తాగదాము అనుకున్నాడు ఇప్పుడు చూడు కథ ఎట్లా రివర్స్ అయిందో సపోర్ట్ చేయకు ఇసం పనిచేయడు సులువైంది ఏమ్రా గట్ల సైన్ మా చూసినట్టు చూస్తారు లేపండ్రి బయటకు ఇచ్చుండ్రి ఏమ్రా నా మీదే చెయ్యేస్తావులే నా అడ్డకొచ్చి హంగామా చేస్తావులే ఈ రంగు బై పగంటే ఏమనుకున్నావు ఉమ్మితే ఈ సమైతుంది ఇప్పుడు ఈ సమ దాగినావు కదా బీ ఫిగర్ దొస్తావు పోరి నువ్వేంది పరిచయం అవుతున్నావు నీదైతే కాంట్రాక్ట్ పెళ్ళేనాయి కాంట్రాక్ట్ అయిపోయింది మొగుడు పోతాడు కేల్ కథం చీ గిజ్జం దెబ్బ నీ కథ అయితే తెలిసిందేనాయి నువ్వు ఉండగానే నీ పెనిమిటి ఇంకో దాని మెళ్ళ పుస్తలు కట్టిండ్లే పోరి నువ్వు ఒక్క పని చెయ్యి గా పుస్తలు పుట్టుకందించి గాని ముఖాన్ని కొట్టు నీకేలు కూడా కథం అయిపోతుంది ఇద్దరికిద్దరు ఖతర్నాక్ పోర్లున్నారులే ఈ ఇద్దరు పని అప్పుడైందనుకున్నావు ఇప్పుడు చూడు తమాసా Yeah.
నేను కూడా